తిరుపతి లడ్డు అంటే ఎంతో లక్షల మంది కోట్ల మంది ఇష్టపడతారు ఆయన లడ్డుని లడ్డు ఇప్పుడు ఏంటి పరిస్థితి వెంకన్న దర్శనం తర్వాత ప్రియారిటీ ఇచ్చేది లడ్డుకే నేనేమన్నా అరే లడ్డు లడ్డే శ్రీవారు ఇవాళ ఇంటికి తెచ్చుకొని రెండు లడ్డులు తెచ్చుకొని పిల్లలతో ఏం చేస్తామంటే చిన్న ఆయనకు పెద్ద నాయనకు మంచిగా ప్రదాదం ప్రసాదం ఏం చేస్తుంటే తిరుపతి పోయినంత ఫీల్ అవుతారు అప్పుడు తీసుకొని అందరిది అది చాలా పవిత్రమైంది సాంప్రదాయం తిరుపతి ప్రసాదం రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుపతి వస్తే నా కొడకల్లారా మీరు లడ్డు నా కొడకల్లారా ముఖ్యమంత్రులారా మీరు అడిగేటోట్లేడు అవడన్న ఏం తమాషా అవుతుంది బిడా ఏంది మీ తమాషా దేవుని దగ్గర కూడా దోసుకుంటారా దేవుడి దగ్గర కూడా ఇవాళ ఒక్కొక్క బాపరాయన దగ్గర వెళ్తాయంటే దాలలు వెళ్తున్నాయి బంగారు నాణాలు వెళ్తున్నాయి లెక్క లేదు పత్రం లేదు అది ఎంత దేవుడు మర్చోడే ఎంకన్నా మర్చోడి అక్కడ ఉన్న పూజలు దూసుకుంటారు మూడేసి వేల రూపాయల పాటలు తాగుతారు ఒక పంతులు ఎందుకు తాగుతారు నాయనా అంటే చలి మాకు కాలంలో మాకు ఉండే కాబట్టి మూడు వేల రూపాయలు బాటలు పెట్టి తాగుతామంటారు ఏందండి ఇది నాకు అర్థం కాదు రికమెండేషన్లుగా ఓ సినిమా యాక్టర్ వస్తే ఐదు లక్షలు తీసుకుంటారు ఏంటండి పేదోనికి ఏమో దర్శనం సరిగ్గాడు ఎప్పుడు అయినా అకామిడేషన్ ఉండదు ఎంత మోసం తెలుసా ఎంకన్నా మాత్రము ఎంతో మంది మనం ప్రేమిస్తున్నాం కానీ కొన్ని వేల మంది దోసుకుంటారు దాసుకుంటారు ఇది చానా అన్యాయం ఆ చూడాలి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ మీ యూనిస్ ads@gmail.com ను సంప్రదించండి లైక్ చేయండి